మద్దతు అన్న రావాలి గవర్నమెంట్ లేదా ఎంఐఎం మద్దతు అన్న రావాలి అప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది చీలు వెళ్తారు కాంగ్రెస్ కు 35 40 దగ్గర రావాలి అంత అంటే వాళ్ళు అయితే 20 25 దగ్గర ఆపాలనుకుంటున్నారు బీజేపీ 30 35 వచ్చినా కూడా పర్లేదు అంతకు మించి పోకూడదు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ వచ్చేటప్పటికి నెట్ టు నెక్స్ట్ స్టేజ్ లో ఉండాలి మిగతా సీట్లు తమ చేతిలో 10 15 ఉండాలి అప్పుడేమవుతుంది కంట్రోల్లో ఉంటుంది బిఆర్ఎస్ కంట్రోల్లో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఊపులో గెలిచింది అనుకోండి వాళ్ళ మెయిన్ ఏమి ఈసారి రాహుల్ గాంధీ ఎందుకు అంత తాపత్రయపడుతున్నాడు ప్రియాంక గాంధీ వాద్రా రాహుల్ గాంధీ విపరీతంగా ఎందుకు తిరుగుతున్నారు కార్నర్ మీటింగులకు కూడా ఇదివరకు రాహుల్ గాంధీ వస్తున్నాడంటే 100,000 మీటింగ్ పెట్టాలి కనీసం 10-30,000 మంది లేకపోతే మీటింగ్ పెట్టడం దండగ ఇవాళ అట్లాంటిది 1,000 మంది నుంచున్న చోట కూడా రాహుల్ గాంధీ వచ్చి ఉపన్యాసాలు ఇస్తున్నాడు కార్నర్ మీటింగ్స్ పేరుతో అది ఎవరు చేయాలి ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి చేయాల్సిన మీటింగ్ రాహుల్ గాంధీతో జరుగుతున్నాయి ఎందుకు దక్షిణ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ పెట్టి ఓడగొట్టిన ఇందిరా గాంధీ దేశాన్ని నాశనం చేసిన టైంలో దక్షిణాదోళక ఏం ఉండవు ఎమర్జెన్సీ లాంటి ఫీలింగ్స్ ఏం లేవు కాబట్టి ఆ టైంలో గెలిచిన దక్షిణాదుల మాత్రమే దాని కారణంగానే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఎమర్జెన్సీ తర్వాత అధికారంలోకి వచ్చింది దక్షిణాది రాష్ట్రాల మీద రాజీవ్ గాంధీ కూడా ఇక్కడ రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు దేశమంతా వేవ్ అటెళ్ళింది ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే తెలుగుదేశం అత్యధికం సీట్లు వచ్చినాయి